నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శరీ ఎట్టికేళ్లకి దువ్వాడ శ్రీనివాస్ పైన అయితే వైసీపీ చర్యలు తీసుకున్నట్టు మరి వేటు వేసినట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి దీంతో మరి ఇన్ని రోజులుగా నడిచిన ఈ కథకి ఎండ్ కార్డ్ పడిందా మరి దివల్ల మాధురి పరిస్థితి ఏంటి ఈ అంశాన్ని మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం ఇప్పుడు రోజులు నడిచిన ఎపిసోడ్ దువ్వాడ శ్రీనివాస్ వాణి ఇంకా మాధురి సో వీళ్ళ కథకి ఇంకా ఎండు పడిందని అనుకోవచ్చా వాళ్ళ కథకి ఎండ్ పార్ట్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు పడుతూనే ఉంటారు అది ఇంకా కొలిక్ వచ్చినట్టు లేదు బట్ ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎట్టకేలకు వైసీపీ అధిష్టానం దువాడు శ్రీనివాస్ గారి మీద చర్యలు ప్రారంభించండి చర్యలు ఏంటంటే మామూలుగా ఆయన ఉన్న ఎమ్మెల్సీగా ఉన్నారు బట్ ఆ నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు కాబట్టి ఆ ఇన్ఛార్జ్ పదవుల్ని తప్పించారు ప్రస్తుతానికి మేబి అంటే ఇన్ఛార్జ్ పదవి తప్పించారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నువ్వు 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 తప్పు చేసావు నువ్వు లీడర్ కాదు పక్కవన పెడితే పవర్స్ పోయినట్టే ఇంకా లీడర్గా మీ మాట ఎవరు వినరగా అధిష్టానం జారీ చేసింది ఏదైతే హుకుం సో అది ఒక విధంగా మెల్లమెల్లగా డిగ్రేడ్ అవుతుంది ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా పదవీ కాలం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ తప్పించేస్తారు ఎవ్వరు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు ఈలోగా పా అసలు పార్టీ మనుగడే ఇబ్బంది కొర పరిస్థితుల్లో ఇట్లాంటి ఎవరికి వాళ్ళు సొంతంగా వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లోనూ లేదంటే కుటుంబ వ్యవహారాల తగాదాలు రోడ్డుకు రావడం వల్ల అది పార్టీకి మచ్చగా వచ్చి పార్టీకి మచ్చగా ఎందుకు వచ్చింది గతంలో వీళ్ళు ఏదైతే ప్రత్యర్థుల మీద దాడులు చేయడానికి నోటుకొచ్చినట్టు మాట్లాడారో ఇప్పుడు అవే వీళ్ళు చూపిస్తున్నాయి వీళ్ళు వేలు చూపించారు పవన్ కళ్యాణ్ అంటాడు పవన్ కళ్యాణ్ అంటాడు విగత మూడు వేలు వీలు చూపిస్తున్నాయని విషయం వీళ్ళు తెలుసుకోలేకపోయారు అంత అయిపోయింది ఇదే దోబార్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గురించి ఎంత ఎలా మాట్లాడారు అసలు సనాతన ధర్మము హిందూ హైందే ఒకటే భార్య రాముడు లాగా మాట్లాడాడు ఆయన తీరా ఇప్పుడు ఇలా చూసేసరికి మొన్న కూడా ఓపెన్ గా అంటున్నాడు బో ఇట్లాంటి విషయాలు ఇప్పుడు పడితే తెలుస్తుంది అన్నట్టుగా చెప్తున్నాడు ఇప్పుడు బుద్ధి ఇప్పుడు జ్ఞానోదయమైన సంబంధం ఏముంది దానివల్ల ఎంత ట్రోల్స్ కి గురవుతున్నారు చూడండి మొత్తం అందరూ మీడియా అంతా కూడా అక్కడే ఉంటుంది ఆమె అతని యొక్క భార్య కూతురు అక్కడే ఉన్నారు బైఠాయించారు వాళ్ళ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఆయన లోపల నుంచి వీళ్ళు కొట్టడానికి వస్తున్నాడు అసభ్య పదజాలం వాడుతున్నాడు వీళ్ళు కూడా ఈవిడు కూడా రారా నువ్వు పోరా అన్నట్టుగానే మాట్లాడింది చాలా ఇప్పుడు ఆవిడ తాలూకా అక్క చెల్లెలు ఆవిడ తాలూకా అమ్మగారు వాళ్ళు కూడా మీ నీ బతుకేంటో మా తెలుసు మా వల్ల నువ్వు ఈ స్థాయికి వచ్చావని వీళ్ళు అనడము ఇంకా అసలు నిజంగా ఒకవైపు వైసీపీ అసలు కూటమి ప్రభుత్వం ఏదో చేసేస్తుంది రెడ్ బుక్ పరిపాలన అదేం చేయట్లేదు వాళ్ళు చేయకుండా వీలు కోతులు వీళ్ళతో అంటే అంటే ఇప్పుడు చూస్తుంటే రోజు రోజు ఒక కథ వస్తూనే ఉంది దానికి అసలు నిజంగా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలకి అవసరం లేదు స్టార్ట్ చేయలేదు వీళ్ళే ఆ అత్యుత్సాహంతోనో లేదంటే గతంలో చేసిన తప్పిదాలు తప్పటడుగులు వేస్తూ బయటకు వస్తున్నారు ఎవరైనా చేసిందంటే నేను సార్ బాగా చెప్పారు సో అట్లాగా ప్రతిది కూడా ఇప్పుడు ఈయన అజోగ్ రమేష్ గారు లేదా నెక్స్ట్ రోజా గారు తర్వాత ఆ కొడాల నాని గారు ఇంకెవరు ఇంకెవరు అలా ఒక్కొక్కరిగా అంశం బయటకు వస్తుంది ఏదో ఒక విషయంలో బయటకు వస్తుంది పలానోడు అక్కడ కబ్జా చేశాడు పలానోడు ఇక్కడ ఇసుక స్కామ్ చేశాడు పలానోడు ఇక్కడ లెక్కర్ స్కామ్ చేశాడు పలానోడు అక్కడ భూదందాలు చేశాడు పలానోడు దేవాదాయ శాఖ భూములను కూడా మింగేశాడు ఇట్లా ఇవన్నీ ఎవరికి వాళ్ళే వాళ్ళ ఫిర్యాదులతో వస్తున్నారు ఓటర్లు అయ్యా మాది నాది సుమారుగా నాలుగు కోట్లు విలువైన స్థలం ఇరవై లక్షలు ఇస్తాను సంతకం పెట్టామని అన్నారు చూడండి నాకు ఎంత అన్యాయం జరిగింది నేను పెట్టలేదు నా ప్రస్తుతానికి కబ్జా చేశారని ఉంటుంది ఒక ఇట్లా ప్రతీది కూడా తెర మీదకి వస్తుంది ఇప్పుడు వస్తుంటే ఏమవుతుంది అరే వీళ్ళు పర్సనల్ ఇష్యూస్ అటు తిరిగి తిరిగి పార్టీకి వస్తున్నాయి వస్తాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిర్శించారు ఏమి ఇప్పుడు ఆయన వ్యక్తిగత విషయం అది అది కూడా ఏంటి మొదటి ఆ ముందు భార్యకి విడాకులు ఇచ్చేసి చట్టరీత్యా విడాకులు తీసేసుకొని ఇంకో భార్య చేసుకున్నాడుగా ఇలా ఉంటుండగా ఇంకో భార్యను చేసుకోవడం ఇంకో వాళ్ళతో మెయింటైన్ చేయడం గట్రా చేయలేదుగా అయినప్పటికే మీరు వదలలేదే మీరు ఉంటుండగా ఎన్ని తతంగా నడిపించారు ఇంత కథలన్నీ నడిపించారు ఇప్పుడు ఎలా ముఖం చెల్లుతుంది మీరు చెప్పండి దానికి కూడా ఇంకా వాళ్ళు ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా చక్కగా బయటకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఆవిడేమంటుంది గారు నాకు మళ్ళీ నా భర్త నాకు నాకు ఉంటే చాలు ఇవన్నీ సహజం నాకు ఇంకేం అవసరం లేదు నా పిల్లల భవిష్యత్తు లేదు లేదా ఆస్తుల కోసం ఏవో స్టేట్మెంట్ ఇచ్చింది ఈవిడేమంటుంది ఈ మాధురి అని నేను ఏదో సినిమాలో నెక్స్ట్ యాక్ట్ కూడా చేశాను నాకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో ఇలా డ్యాన్సులు చేసే వాళ్ళందరినీ మీరు తప్పుగా అనుకుంటున్నారు అంటే మీరు సినిమా వాళ్ళందరినీ కంచపరుస్తున్నట్టే అని అంటే ఈ ఎవరో కించపరిస్తే సినిమా వాళ్ళందరినీ ఒక తాటి మీద కలిపేసి వాళ్ళు కూడా అన్నారన్నట్టుగా ఈమె విమర్శిస్తుంది ఈ మాధురి అనే ఆవిడ ఇప్పుడు ఎవడో ఒక పొలిటీషియన్ పిచ్చిగా బిహేవ్ చేశాడని ఈ పొలిటీషియన్ సరిగ్గా ఈ పొలిటీషియన్లు అందరినీ అన్నాడు రాని ఏమైనా చేయాలరా అన్నట్టుగా కలిపేస్తున్నారు మళ్ళీ మొన్న జోగి రమేష్ కూడా వాళ్ళ అబ్బాయి ఏదో ఇష్యూ అది అరెస్ట్ అయితే ఆవిడ వాళ్ళ ఆవిడ ఏడుస్తూ చంద్రబాబు గారు విజ్ఞతగా వదిలేస్తున్నాను మా అబ్బాయి అమాయకుడు అని ఏడుస్తుంది జోగి రమేష్ గారు అంటారు నేను నిమ్నవర్గానికి చెందిన వాడిని కాబట్టి తక్కువ జాతి వాడిని కాబట్టి నన్ను సెంటర్ చేశారు అన్నట్టుగా ఆయన జాతిని ఇందులోకి తీసుకొస్తున్నాడు ఆయన అంటే తప్పు దొరకనంత వరకు ఇది ఉంది ఇప్పటికి ఇంకా వెనకబడిన వర్గాలైనా ఐ మీన్ తక్కువ జాతి అని అంటే వెనకబడిన వర్గాలు అనే పద మీద వాడు ఎలా మంత్రిగా వాడి ఇంకా వెనకబడిన వర్గం ఏంటమ్మా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినప్పుడు అప్పుడు అప్పుడు టైగర్ అంట నన్ను చూసి చంద్రబాబు నాయుడే పరిగెట్టారంట పారిపోయారంట లోకేష్ ఆడొక పిల్ల బా ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ ఈ కార్డ్స్ ప్లే చేస్తున్నారేమో అనిపిస్తుంది సార్ ప్రతి ఒక్కసారి కూడా అంటే వాళ్ళు దాడి చేసినప్పుడు ఏదైనా మాట్లాడినప్పుడు ఇవన్నీ గుర్తుకు రావు కానీ వాళ్ళు తప్పు చేశారు మీ మీద యాక్షన్స్ తీసుకుంటా అన్నప్పుడు మాత్రం ఇలాంటివన్నీ గుర్తొస్తాయేమో అనిపిస్తుంది గుర్తొస్తాయేమో మళ్ళీ ఇప్పుడు చక్కగా ఆ చంద్రబాబు నాయుడు గారు గారు ముందు చంద్రబాబు నాయుడు ఆడు ఈడు అన్న మనుషులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీరా చూస్తే ఆయన కనీసం పట్టించుకోవట్లేదు ఈయన గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లే ఒక మాట అనట్లే ఆయన ఎంతసేపు ఆ సిడీ సిటీ వెళ్ళామా అక్కడే కంపెనీలు అమరావతిలో ఎవరు వస్తున్నారు ఏం డెవలప్ చేద్దాం రెయిన్ హార్వెస్టింగ్ అంటే ఏంటి టెక్నాలజీ అంటే ఏంటి ఆ పోలవరం కాలువలు సంగతి ఏమయ్యాయి ఇవే చూసుకుంటున్నాడు తప్ప వేరే ధ్యాసే లేదు వీళ్ళు బాబు గారు నాయుడు గారు ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది ఆయన వయస్సు వీళ్ళందరికీ ఆయన స్టేచరు ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఇప్పుడు గుర్తొచ్చాయి వీళ్ళకి చూడండి అసలు అంటే వీళ్ళకి వీళ్ళే ఆ తవ్వుకొని ఇబ్బంది పడి అడు తిరిగి ఇటు తిరిగి వారు ఏమంటే పలానా వైసీపీ అంటాడు జనరల్ గా ఒక కాలేజీ లెక్చరర్ మొన్న ఎక్కడో న్యూస్ చూశానమ్మా ఒక చదువుకున్న స్టూడెంట్ మీద మిస్బిహేవ్ చేశాడంట వెంటనే ఏమైంది కాలేజీ లెక్చరర్ పేరు రాయట్లేదు పలానా కాలేజీలో ఈ లెక్చరర్ ఇలా చేశాడు పేరు కాలేజీ ఇప్పుడు వైసీపీకి అందరూ ఎలా ఉన్నా కానీ వైసీపీ సంబంధించిన ఎమ్మెల్సీ వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఇలాగే వస్తున్నాయి ఎవరేం చేయక్కర్లే అంటే ఎప్పుడైనా సరే నోరుంది కదా అని పారేసుకుంటే అటు తిరిగి ఇటు తిరిగి అది మన వాళ్ళకే వస్తుంది చాలామంది చాలా రకాలుగా చెప్పేది అంటే కర్మ ఫలితం మనకి మనం చేసింది మనకే చూపిస్తుంది అని కూడా చెప్తారు అది దైవత్వం ఉన్న వాళ్ళు ఫలితం అంటారు లేనోళ్ళు లేదరా లాజికల్ గా చూస్తే వీళ్ళు నోరు పారేసుకున్నదే కదా ఇప్పుడు వీళ్ళకే తిరిగి కొడుతుంది అన్నట్టు కూడా చెప్పొచ్చు ఎవరు చేసింది వాళ్ళు అనుభవించక తప్పదురా సో మొత్తం మీద ఈ మాధురి వ్యవహారం చూస్తే ఆవిడ అడల్టరీ అన్నట్టుగా మా ఓపెన్ గానే మాట్లాడుతుంది ఈ నుంచి నాకు ఆవిడ వద్దు ఎంత రోడ్డు మీదకి ఎక్కిపోయిన రోడ్డు మీదకి నీట్ చేసిన తర్వాత ఇంకా ఆమెతో ఉండేది ఏంటి నివసిస్తాను నివసిస్తాను తిముతోనే ఉంటానని ఎండే సంకేతాలు ఇచ్చి అని చెప్పాడు మరోవైపు ఆవిడకి ఏదో ఒక ఫ్యాక్టరీ ఏదో రాసి ఇచ్చేసారు ఇంకా ఆవిడ పిల్ల పిల్లలతో ఆవిడే ఉంటుంది ఈ సంబంధం లేదు మరోవైపు పార్టీ మనుగడ చూస్తే ఎలా ఉంది ఈయన ఎమ్మెల్సీ అయిపోయింది నెక్స్ట్ ఈయన పరిస్థితి ఏంటో అని రకరకాలుగా అనుకుంటున్నారు కానీ వాళ్ళకి అవే పట్టవా తెలియవా తెలియట్లేదు అని సింపుల్ గా మళ్ళీ జనాల్లోకి వచ్చి నమస్కారం పెడతారు ఓట్లు అడుగుతారు అట్లా అయిపోయింది వ్యవస్థ సో మచ్